మేడరాశి వాళ్ళకి 13వ తారీఖు నవంబర్ నెల 2022 నుంచి 19వ తారీఖు నవంబర్ నెల 2022 వరకు గాని ఎలా ఉందని గమనిస్తే ఈ వారంలో ఉద్యోగస్తులందరికీ కూడా అనేక శుభవార్తలు ఉన్నాయండి. మీ ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అన్నీ ఉంటాయి. మంచి సత్కారము గౌరవము మీకు ఉద్యోగాలు లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త కొత్త ఆఫర్లు రావడం అది మీరు అంగీకరించడం కూడా జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూస్లన్నీ కూడా ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో చాలా సునాయాసంగా వాటి నుంచి మీరు సక్సెస్ని పొందుతారని చెప్పేసి కూడా ఈ వారం మనం తప్పకుండా చెప్పొచ్చు. మీనరాశి వాళ్ళల్లో అందరికీ కూడా చూసుకోవచ్చు ఏంటంటే భార్యాభర్తల మధ్య ఈ కాలంలో ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో చిన్న చిన్న మాటలు గొడవలు అవన్నీ తగ్గిపోతాయి. ఈ వారం నుంచి మీరు అందరూ చాలా సంతోషంగా వారం ఆనందంగా ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడం, అలాగే దూరంగా ఉన్నటువంటి బాలుమగలు దగ్గర అవ్వడమే కాకుండా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం ఇవన్నీ కూడా ఈ యొక్క మీనరాశి వాళ్లకు ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే దిమ్మ తిరిగే అదృష్టం ఈ యొక్క మీనరాశి వాళ్లకు ఈ వారం కనిపిస్తుంది. తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు ఏమైనా ఉంటే తప్పకుండా వస్తుంది. అనేక రకాలుగా ఈ మీనరాశి వాళ్లకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగులన్నీ తగ్గిపోతాయి. అలాగే వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దుమ్ము దులిపే అవకాశాలు ఈ వారం కనిపిస్తుంది. బొగ్గు వ్యాపారాలు చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే ఆటోమొబైల్స్ వ్యాపారం కానివ్వండి, ఇనుము సంబంధించిన వ్యాపారాలు కానివ్వండి, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి సిమెంట్ వ్యాపారాలు, ఇసుక వ్యాపారాలు అందరికీ కూడా ఈ వారం బాగా కలిసిందని చెప్పేసి కూడా మనం మీనరాశి వాళ్ళకు చెప్పొచ్చు. మీనరాశి వాళ్ళకు ఈ వారంలో రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. చదువు విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. పిల్లలు బాగా చదువుకుంటారని కూడా చెప్పవచ్చు. జనరల్గా ఈ వారంలో బంధువుల స్నేహితుల సహకారాలు పెద్దగా లభించే అవకాశాలు ఏమీ లేవు. కాస్త మనోనిబ్బరాన్ని ఎక్కువగా కలుపుకొని మీరు ముందుకెళ్ళటం చాలా మంచిది. సొంత ఇల్లు వాహనాలు ఏదైనా భూములు కానివ్వండి, ఏదైనా ఆభరణాలు కానివ్వండి కూడా కొనడానికి ఈ వారం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి బెంగ అక్కర్లేదు. పిల్లల చదువు చక్కగా ఉంటుంది. పై అధికారుల పై చదువుల కోసం దూరంగా వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు మీనరాశి వాళ్ళు తీసుకుంటారని కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వారంలో ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం ఈ రాశి వాళ్ళకి సూచన. లేనిపోని ఇబ్బందులకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అనుకున్న సమయానికి మీరు అనుకున్న రుణం ఏదైతే అప్లై చేశారో అది కాస్త డిలే అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది. సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారని చెప్పవచ్చు. మీరందరూ కూడా గురు మంత్రాన్ని రోజు 16 సార్లు చదువుకోవటం. గురువు అంటే హనుమాన్ కావచ్చు, లేదా రాఘవేంద్ర స్వామి కావచ్చు, లేదా మీకు నచ్చినటువంటి కృష్ణం మంది జగద్గురు అంటాం ఆయన కావచ్చు. వెళ్ళండి, మీ ఆలయాలు దర్శించండి, మీకంతా శుభం జరుగుతుంది. నమస్కారం. మీ గోపాలయ్యంగారు.